కేశినేని నాని గురువింద నీతులు విన్నారా? 5 ఏళ్ల నుంచి ఎంపీగా ఉన్నారు, అది కూడా అధికార పార్టీ ఎంపీగా. కానీ విజయవాడలో ఒక ఫ్లైఓవర్ను పూర్తి చేయలేక ప్రజలతో ముఖాన అధికార పార్టీ నేతలతో పాటు తిట్టించుకున్నారు. 5 ఏళ్లలో ఏమీ చేయకపోయినా కొత్త ప్రభుత్వంపై మాత్రం 2 నెలల్లోనే అన్నీ ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ట్విట్టర్ అకౌంట్ కోసం ప్రత్యేకంగా సిబ్బంది నియమించుకున్నారు ఏమో కానీ నిత్యం కేశినేని నాని ట్విట్టర్ నుంచి రెట్టలు జాలు వారుతున్నాయి. ఒక్కోసారి ఒక్కొక్కరిని కిలకడం, తిరిగి వారు వాయిస్తే సమాధానం చెప్పలేక ముడుచుకుపోవడం కేశినేని నానికి కామన్ అయిపోయింది. తాజాగా మరోసారి ముఖ్యమంత్రిపై ట్వీట్ చేశారు నాని. 5 ఏళ్లు ఎంపీగా ఉండి ఏమీ ఎలగబెట్టలేకపోయినప్పటికీ ఇప్పుడు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం మీకు చేతనవుతుందా లేదా అని ముఖ్యమంత్రి నాని ప్రశ్నించారు. ఒకవేళ చేత కాకుంటే చెప్పండి, నేను చేసి చూపిస్తా అంటూ సవాల్ చేశారు నాని. 5 ఏళ్లు అధికారంలో ఉండి కనకదుర్గ ఫ్లైఓవర్ను గట్టెక్కించలేకపోయిన కేశినేని నాని 2 నెలలు కూడా పూర్తి కాని ముఖ్యమంత్రిని పట్టుకుని సవాల్ చేయడం చూస్తూ ఉంటే కేశినేని నాని బాడీలో హఠాత్తుగా ఉడుకు రక్తం వచ్చినట్లు కనిపిస్తోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.